పతంగల్ మండల్స్ లో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అదే విధంగా ఇక్కడ రైతులకి ఈ కల్పించే సౌకర్యాల గురించి చూడడానికి ఈరోజు మేము ఎడిషనల్ కలెక్టర్ గారు, జెడ్పీటీసీ గారు, ప్రజాప్రతినిధులు, తహసీల్దారు అందరం రావడం జరిగింది. సో మనకి లాస్ట్ 10 డేస్ నుంచి కూడా కొంత రెయిన్ఫాల్ అనేది జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్లేసెస్లో కూడా సడన్ డౌన్ పోర్ అనేది జరగడం జరిగింది. దానివల్ల ఫార్మర్స్కి కూడా ఇబ్బంది జరగడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి వెట్ ప్యాడీ కూడా తీసుకోవడానికి బాయిల్డ్ రైస్ మిల్స్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. సో జిల్లాలో తడిచిన ధాన్యాన్ని కూడా బాయిల్డ్ రైస్ మిల్స్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కూడా కొంత ఇంప్రూవ్ చేయడానికి లారీలు కూడా మనకి ప్రస్తుతానికి 900 లారీస్ వరకు ఎంగేజ్ చేయడం జరిగింది. ఇంకో 200 లారీస్ కూడా మనము పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వర్షాల వల్ల చాలా ప్యాడీ సెంటర్స్లో కూడా ఏదైతే తడిచిన ధాన్యం ఉందో దానివల్ల కొంత ఫార్మర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని గురించి ఒకసారి మనం ఫీల్డ్లో కూడా ఉన్న ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కూడా అసెస్ చేయడానికి కూడా ఈరోజు రావడం జరిగింది. మనకి జిల్లాలో అన్ని సెంటర్స్లో కూడా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్యాక్స్కి సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్స్, సీఈఓస్, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా అందరూ కోఆర్డినేట్ చేసుకొని మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రొక్యూర్మెంట్ లిఫ్టింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. బట్ స్టిల్ మనకి అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా అధిగమించడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. మనకి స్పీకర్ గారు, అదేవిధంగా మినిస్టర్ గారు అందరు కూడా, ఎమ్మెల్యేస్ అందరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ మనకు కూడా సజెషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అనేవి జరిగింది. దానివల్ల ఫార్మర్స్కి కూడా ఇబ్బంది జరగడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి వెట్ ప్యాడీ కూడా తీసుకోవడానికి బాయిల్డ్ రైస్ మిల్స్కి కూడా మనకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. సో జిల్లాలో తడిచిన ధాన్యాన్ని కూడా బాయిల్డ్ రైస్ మిల్స్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కూడా కొంత ఇంప్రూవ్ చేయడానికి లారీలు కూడా మనకి ప్రస్తుతానికి 900 లారీస్ వరకు ఎంగేజ్ చేయడం జరిగింది. ఇంకో 200 లారీస్ కూడా మనము పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వర్షాల వల్ల చాలా ప్యాడీ సెంటర్స్లో కూడా ఏదైతే తడిచిన ధాన్యం ఉందో దానివల్ల కొంత ఫార్మర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని గురించి ఒకసారి మనం ఫీల్డ్లో కూడా ఉన్న ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కూడా అసెస్ చేయడానికి కూడా ఈరోజు రావడం జరిగింది. మనకి జిల్లాలో అన్ని సెంటర్స్లో కూడా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్యాక్స్కి సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్స్, సీఈఓస్, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా అందరూ కోఆర్డినేట్ చేసుకొని మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రొక్యూర్మెంట్ లిఫ్టింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. బట్ స్టిల్ మనకి అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా అధిగమించడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. మనకి స్పీకర్ గారు, అదేవిధంగా మినిస్టర్ గారు అందరు కూడా, ఎమ్మెల్యేస్ అందరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ మనకు కూడా సజెషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తూ ఉన్నారు.